హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చూస్తున్నానండి మనకు ఇప్పుడు కరోనా కాలంలో ఏంటంటే కేసెస్ అనేది ఎక్కువ ఉండడం అలాగే ఏంటంటే మనకు జీవనోపాధి అనేది కొంచెం కష్టంగా అయితే మారింది సో దీనికి సంబంధించి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగ అభివృద్ధి అయితే ఇవ్వనుందండి సో ఈ నిరుద్యోగ అభివృద్ధి ఎవరికి ఇవ్వనున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అని కంప్లీట్గా తెలుసుకుందామండి సో ఈ నిరుద్యోగ అభివృద్ధి అనేది అందరికీ కాదండి కొందరికి మాత్రమే ఆ కొందరు ఎవరు ఆ డీటెయిల్స్ అని కంప్లీట్గా తెలుసుకుందామండి సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అదే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగాభివృద్ధి చెల్లింపు అని చెప్పేసి అక్కడ హెడ్లైన్ అయితే ఉందండి కేంద్ర కార్మిక శాఖ ప్రకటన సో దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది తెలుసుకుని దానికి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ అభివృద్ధి లభిస్తుంది వారికి జీతంలో యాభై శాతం సొమ్మును వృత్తిగా అయితే చెల్లిస్తారు అటల్ భీమిత్ కళ్యాణ్ యోజన కింద ఈ సహాయం అయితే లభిస్తుందని గురువారం కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు స్వయంగా ఆ ద్వారా కానీ పోస్ట్లో కానీ ఇందుకు సంబంధించి దరఖాస్తు పంపించుకోవచ్చు దరఖాస్తుతో ఆధార్ కాపీ బ్యాంకు వివరాలు అలాగే అఫిడెవిట్ ను సమర్పించవలసి అయితే ఉంది జూలై ఒకటో తేదీ నుండి అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ ముప్పై వరకు కొనసాగుతుంది కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమారు గంగ్వాన్ అధ్యక్షతన జరిగిన కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకున్నారు గతంలో వేతనంలో ఇరవై ఐదు శాతం నిరుద్యోగాభివృద్ధి కింద లభించగా దాన్ని ప్రస్తుతం యాభై శాతానికి పెంచడం గమనార్హం నిబంధనలను సరళించారు ఇంతకు ముందు సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తులు అయితే పంపించవలసి అయితే ఉండగా ఇప్పుడు స్వయంగానే కార్మికులే సమర్పించు సమర్పించుకునే వీలు కల్పించారు ఈ సొమ్ము నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలో అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈఎస్ఐ చందాదలు అంటే ఈఎస్ఐ కింద ఎవరైతే కార్మికులు వర్క్ చేస్తుంటారు జాబ్స్ చేస్తుంటారు వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగ అభివృద్ధి అయితే చెల్లిస్తుందండి ఇప్పుడు ఏంటంటే కరోనాలో ఏందంటే జాబ్స్ లేక వాళ్ళు ఏంటంటే డ్యూటీస్కి పోక కొంచెం వాళ్ళ ఏంటంటే కష్టంగా వాళ్ళ యొక్క జీవనం అనేది కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎవరైతే ఈఎస్ఐ కింద ఎవరైతే జాబ్స్ చేస్తుంటారో ఏంటంటే నిరుద్యోగ అభివృద్ధి అయితే చెల్లిస్తుందండి సో దీనికి సంబంధించి ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క దీనికి సంబంధించి ఏంటంటే ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఈఎస్ఐ కార్యాలయంలో సంప్రదించుకోవచ్చు మీ యొక్క ఆధార్ కాపీ అలాగే బ్యాంక్ వివరాలు అఫిడవిట్ని అయితే సమర్పించవలసి అయితే ఉంటుందండి జూలై ఒకటో తేదీ నుండి అయితే స్టార్ట్ చేసిందండి ఈ పథకం అయితే స్టార్ట్ అయింది అలాగే ఏంటంటే మనకు వచ్చే ఏడాది జూన్ ముప్పై తారీఖు వరకు అయితే కొనసాగుతుందండి ఎవరైతే ముందేందంటే మనకు వాళ్ళ యొక్క ఆఫీసుల్లో ఇవ్వాల్సి అయితే ఉండింది అప్లికేషన్స్ బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఈఎస్ఐ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అండి దరఖాస్తు అయితే డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు అలాగే ఈ సొమ్ము వాళ్ళకి ఏదైతే నిరుద్యోగ అభివృద్ధి అమౌంట్ ఇస్తారు కదా సో వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే వేసేస్తారండి ఆ అమౌంట్ సో మనకి ఏందంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈఎస్ఐ కింద ఎవరైతే జాబ్స్ చేస్తారో కార్మికులు వాళ్లకు నిరుద్యోగ అభివృద్ధి అయితే ఇవ్వనుందండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో అలాగే ఏంటంటే మనకు వారి యొక్క జీతంలో యాభై శాతం వృత్తిని అయితే చెల్లిస్తారండి సో ఏంటంటే వాళ్ళు పనిచేస్తారు కదా పిఎ పిఎఫ్ కింద ఇంత కట్టుకుంటా కట్ చేసుకుంటారు ప్రతి నెల ఇంత కట్ చేసుకుంటారండి వాళ్ళు కట్ చేసుకుంటారు కదా దాన్నే వాళ్లకు నిరుద్యోగ అభివృద్ధి కింద అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుంది సో నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి విడిన చేస్తున్నానండి సో అలాగే ఎవరైనా ఈఎస్ఐ కింద ఎవరైనా జాబ్స్ చేస్తున్న వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే ఈఎస్ఐ కార్యాలయానికి వెళ్ళి సంప్రదించుకోవచ్చు దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో కానీ లేకపోతే పోస్ట్ ద్వారా కానీ మీరు స్వయంగా వెళ్ళి కూడా మీరు సంప్రదించుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు ఆధార్ కాపీ బ్యాంక్ వివరాలు అయితే అఫిడివిట్ సబ్ సబ్మిట్ అయితే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్